రెడ్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఖమ్మం జిల్లా వైరా కొనుచెర్ల ఏనుకూరు తల్లాడ మండలాల్లో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వైరా రిజర్వాయర్ నిండు కుండను తలపిస్తోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 18.6 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 13.3 అడుగులకు చేరుకుంది. కొనుచెర్ల మండలం తీగల బంచర గ్రామం వద్ద పగడేరు వద్ద వాగు అంచనాపురం గ్రామం వద్ద పెద్దయేరు వాగు పొంగిపోరు ప్రవహిస్తుండటంతో 10 గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పల్లెపాడు నుంచి ఏనుకూరు వెళ్లే వాహనదారులకు సంబంధించి వైరా వైపు మళ్లించారు. తల్లాడ మండలం బిల్లుపాడు రామచంద్రాపురం మధ్య వాగు పొంగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఏనుకూరు మండలం రేపల్లెవాడ నాచారం గ్రామాల మధ్య వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు దాటవద్దని రెవెన్యూ అధికారులు పోలీసులు ఆదేశించారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా వైరా కొనుచెర్ల ఏనుకూరు తల్లాడ మండలాల్లో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వైరా రిజర్వాయర్ నిండు కుండలా తలపిస్తోంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 18.6 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 13.3 అడుగులకు చేరుకుంది. కొనుచెర్ల మండలం తీగల బంజర గ్రామం వద్ద పగడేరు వాగు అంచనాపురం గ్రామం వద్ద పెద్దయేరు వాగు పొంగి ప్రవహిస్తుండటంతో 10 గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పల్లిపాడు నుంచి ఏనుకూరు వెళ్లే వాహనాలను వైరా వైపు మళ్లించారు అధికారులు. తల్లాడ మండలం బిల్లుపాడు రామచంద్రాపురం మధ్య వాగు పొంగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఏనుకూరు మండలం రేపెల్లవాడ నాచారం గ్రామాల మధ్య వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు వంకలు దాటవద్దని రెవెన్యూ అధికారులు పోలీసులు ఆదేశించారు.